తల్లి నీకు నమస్కరించి అడుగుతూ ఉన్నాను, ఏదో ఒక అభిజ్ఞ గుర్తు ఇస్తే నేను ఇంకా వెళ్తాను అంటున్నాడు. ఇక్కడ వెంటనే సీతమ్మ మాట్లాడుతుందండి, హనుము నొచ్చుకున్నాడని గమనించింది. ఆ నొచ్చుకున్నాడు అనగానే వెంటనే తను అభిజ్ఞ ఇవ్వలేదు, ఆనవాలు ఇవ్వలేదు, ఇవ్వకుండా మాటల్లో పెట్టిందిట. నీకు ఆనవాలు ఏంటయ్యా, నువ్వు వెళ్ళి చూశానన్న మాటే ఆనవాలు, మళ్ళీ నీకు ఆనవాలు ఏమిటి అంటూ నీకు కథ చెప్తాను వెళ్ళి రాముడితో చెప్పు అని కాకాసుర వృత్తాంతం అప్పుడు చెప్పిందండి తల్లి. ఇక్కడ నీకు కథ చెప్తాను విను, ఈ కథ నాకు దేవతలకి తప్ప ఇంకెవరికి తెలియదు, రాముడికి నాకు దేవతలకి ఇంకెవరికి తెలియదు. అంటే అర్థమేంటి చెప్పడంలో, ఎవరైనా మనతో ఎవరితో చెప్పలేదు నీకే చెప్తున్నానంటే ఓహో వీళ్ళకి మేము దగ్గర వాళ్ళం కదా అని అనిపిస్తుంది కదా. హనుమంతుడికి ఆ భావం కలిగించడం కోసం తల్లి ఆ మాట చెప్తుంది అని. ఒకప్పుడు ఇంద్రుడి కొడుకు జయంతుడు శాపవశాత్తు కాకయ్యాడు. చిత్రకూట పర్వతంలో నేను రాముడు ఉన్నప్పుడు రామచంద్రమూర్తి నా ఒళ్ళో తలవాల్చి సేద తీరుతున్న సమయంలో ఆ కాకి నన్ను పొడిచాడు. అప్పుడు కాస్త నెత్తురు చుక్క పడితే రామచంద్రమూర్తి లేచి ఆగ్రహించి దగ్గర దొరికిన ఒక దర్భని అభిమంత్రించి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని దాని యందు ప్రయోగించి విసిరివేశాడు. అది కాకాసురుని వెంటబెట్టింది. అన్ని లోకాలు తిరిగాడు కాకాసురుడు. ఏ లోకంలో ప్రభువు కూడా ఇంద్రుడు కానీ బ్రహ్మ కానీ శివుడు కానీ ఇది పంపించిన వాడు రాముడు గనక నిన్ను మేము రక్షించలేము అన్నారు. మరి ఏం చేయాలి, రాముడినే శరణు వేడు, మరి ప్రయోగించిన వాడు మళ్ళీ వెనక్కి తీసుకుంటాడంటాడు శరణాగత వత్సలుడు. వెంటనే ఆ జయంతుడనే కాకి తిరిగి వచ్చి రామచంద్రమూర్తి పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటే, ప్రయోగించిన బాణాన్ని వ్యర్థంగా వెనక్కి తీయను, ఇప్పుడు నిన్ను క్షమిస్తాను, రెండిటికీ మధ్య మార్గంగా ఏదైనా చెయ్యాలి అన్నాడు. అయితే నా కన్నుని దానికి ఇచ్చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆ బ్రహ్మాస్త్రానికి తన కన్నును అప్పగించాడు కాకాసురుడు. ఈ కాకాసుర వృత్తాంతాన్ని అమ్మవారు చెప్పారు. ఈ కథను రాముడికి చెప్పు, నేను చెప్పే నేను చెప్పు అంటే అర్థమేంటి, ఎవరికీ తెలియని కథ ఈయనకి తెలిసిందంటే సీతమ్మను తప్పకుండా చూశాడు.